బయట ఉండండి. పాకిస్తాన్ తీసుకొచ్చారా లేకపోతే హైదరాబాద్ తెలంగాణ తీసుకొచ్చారా? పాకిస్తాన్ తీసుకొచ్చారా తెలంగాణ తీసుకొచ్చారా? వెళ్ళి ఈ ప్రాంతం వాళ్ళు కాదా? కాదు, ఇక్కడ విజయవాడలో మన నడిబోడులో నివాస యోగ్యమైన స్థలం లేదు. అప్పుడు ఏం చేస్తామని తీసుకెళ్ళి ఒక 5 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు దూరం వెళ్ళవా? డబ్బును కొనుక్కున్న వాడే దూరం, లేకపోతే ఊరి చివరిలో వచ్చి డబ్బు కొనుక్కొని కట్టుకుంటున్నారు కదా. మీ ఏ పేరు కదా కనిపించట్లేదా? చెప్పండి. మీరు ఇందాక మాట్లాడుతూ లక్షల కోట్ల గుంతలు ఎలా పోస్తా ఉన్నారు? అవును. ఎస్, ఇప్పుడు పేదలకి ఆ గుంతల్లోనే స్థలాలు ఇస్తారు. పేదలు గుంతలను కాదు, పేదలు లక్షల కోట్లు పెడుతున్నారు. పేదల కోసం అందులో మంచిది ఏదో చూసి అక్కడ ఇస్తున్నాం. నివాసయోగ్య ప్రాంతంలో ఇస్తాను. నేను నివాసయోగ్య ప్రాంతం లక్షల కోట్లు దేనికి పెట్టినాన్ని? కన్స్ట్రక్షన్కి. వాళ్ళు వాళ్ళు పెడుతుంది దానికి. మేము వచ్చి స్థలాలు ఇస్తూ ఆ స్థలంలో వచ్చి వాళ్ళు పెడుతూ చేస్తుంది చేస్తున్న పని. అంటే మీరు గతంలో శ్మశానాన్ని తలపిస్తుంది అన్నారు, ఇప్పుడు అక్కడే నివాసయోగ్య ప్రాంతం అంటున్నారు, ఇప్పుడు పేదలకు స్థలాలు ఇవ్వడం కోసం. మొత్తం అంతటినీ శ్మశానం అనలే కదా నేను. నానా తప్పు మాట్లాడక, నువ్వు మీరు తప్పు మాట్లాడక, ఆయన మీరు ఎదురండి, మరి వాళ్ళ ఫోన్ లేదంటారు. నేను శ్మశానం ఎప్పుడన్నా ఏ కాంటెస్ట్ అన్నాను? ఆ రోజు ఎవరో చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకెవరో వస్తున్నారండి పర్యటనకి అంటే ఏం చూస్తారా ఇక్కడ శ్మశానం ఉంది ఇక చూడు అని చెప్పి చూపెట్టాను. ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో వెళ్తున్నామా? ఇక్కడికి సీడ్ యాక్సిస్ రోడ్డు దాటుతామా? ఆ రైట్ సైడ్ వచ్చి శ్మశానం లేదు. ఆ రైట్ సైడ్ శ్మశానం లేదు చెప్పండి. ఉన్నది మీరు చూడండి, పది వెళ్దాం పదండి. అది చెప్పాను, ఆ శ్మశానం చూడడానికి వస్తాడే అన్నాను. అంతే నేనేం చెప్పాను? నీ మొత్తం అంతా శ్మశానం. శ్మశానం అంటే ప్రజలు పోతున్నారండి అక్కడ. అయ్యాం కదా ఈ మాట. మీరు వచ్చి మన్నాడు వచ్చి ఏబిఎన్ పేపరు లేకపోతే మా శ్మశానం సత్యబాబు గారు అని చెప్పి దాన్ని వేస్తే నేను చేస్తాను. మీ ఇష్టం, మీ పేపరు మీ ఇష్టం, మీరు బాగుంటారు దానికి. దాని మీ డబ్బులు మీ ఇష్టం. కొనుక్కుని ప్రజలు మీ 3 రూపాయలు 5 రూపాయలు కొనుక్కొని మా కర్మ మేము చదువుతాం. తప్పే ఉంది. అంటే ప్రతి ప్రాంతం నివాసయోగ్యమే, ప్రతి ప్రాంతం దాంట్లో ఊరంతా ఊరే ఉంటుంది. ఊరి దగ్గర శ్మశానం ఉందా? అది చెప్పాను, అంతకంటే చెప్పాను.